ఆరోగ్యంపై ఒక్కసారిగా శ్రద్ధ వచ్చిన వారు తెగ వర్కౌట్స్ చేస్తుంటారు. ఇంటెన్స్ వర్కౌట్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుందని భావిస్తారు. అయితే అతిగా వర్కౌట్స్ చేస్తే మొదటికే మోసం వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ హార్ట్ హెల్త్ కోసమైతే వర్కౌట్స్ చేస్తారో ఆ గుండె మీదే ఈ ఓవర్ వర్కౌట్స్ ప్రభావం చూపిస్తాయని వారు చెబుతున్నారు. దీనిని మెడికల్ టెర్మినాలజీలో ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ హైపోథెసిస్ అంటారు. యూ షేప్డ్ కరువుగా కూడా దీనిని సంబోధిస్తారు. ఫిజికల్ యాక్టివిటీ అండ్ కార్డియో వాస్క్యులర్ హెల్త్ మధ్య ఉన్న రిలేషన్ని ఈ యూ లెటర్తో కంపేర్ చేస్తారు. యూ లెటర్ లెఫ్ట్ సైడ్లో గీత ఎలాగైతే పైనుంచి కిందకి వస్తుందో అలా మినిమం టు మీడియం ఎక్సర్సైజ్ చేసిన వారిలో గుండె సంబంధించిన వ్యాధుల రిస్క్ కూడా తగ్గుతాయట. ఓవర్ వర్కౌట్స్ చేస్తే యూ లెటర్ రైట్ సైడ్లో మళ్లీ గీత పైకి వెళ్ళినట్టే ఆ రిస్క్ కూడా ఆ స్థాయిలో పెరుగుతుంది. ఫిట్గా లేని వారు అతిగా వ్యాయామాలు చేయకూడదని, అలా చేయడం వల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇంటెన్స్ వర్కౌట్స్ చేయాలంటే ఒక్కసారిగా కాకుండా క్రమంగా కసరత్తులు పెంచుకోవాలని సూచిస్తున్నారు. మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అయితే వారానికి 150 నిమిషాలు, ఇంటెన్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అయితే వారానికి 75 నిమిషాలు చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవుతూ ఉండండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.